న్యాయస్థానం టు దేవస్థానం రైతుల పాదయాత్రకి సంఘీభావంగా చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే హేమలత పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మీ మీడియాతో మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చి ఇప్పుడు మూడు రాజధానులకు మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ఆది నుండి మీరందరూ చూస్తున్నాం, మనమందరం చూస్తున్నాం. మాట తప్పను, మడమ తిప్పను. మొదట మాట ఏంటంటే మనకి అమరావతే మనకు రాజధాని అని 30 ఎకరాల భూమి కావాలని 30,000 ఎకరాల భూమి కావాలని చెప్పిన మహానుభావుడు. అదే మహానుభావుడు మరి చక్కగా ఒక మీటింగ్ పెట్టి వేదిక ప్రజా వేదికని కూల్చేశాడు. మళ్ళా చెప్పాడు, ఏం చెప్పాడు, నేను మంచి ప్రభుత్వాన్ని అందిస్తాను అన్నాడు, అవినీతి లేని పాలన ఇస్తాను అన్నాడు, నేను మీరందరూ సంతోషంగా ఉండేటట్టు నేను పెన్షన్లు ఎక్కిస్తానన్నాడు. ఎక్కించాడా పెన్షన్స్? లేదు. మరి అవినీతి లేని పాలన ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇచ్చాడా? రాజధాని అమరావతి అన్నాడు, దానికి ఒప్పుకున్నాడా? లేదు. అంటే ఏంటి, మనస్సు సరిగా లేదు, మనస్థిమితం సరిగా లేదు. మరి ఇటువంటి ఒక ప్రజా ప్రతినిధి మనకు కావాలా? మన కోసం పనిచేసి మన అభివృద్ధి చేసే ఒక ప్రజా ప్రతినిధి కావాలా? మీరే చెప్పండి, ఎవరు కావాలి మనకి? చంద్రబాబు పోవాలి, జగన్ పోవాలి, పోవాలి, కావాలి, కావాలి, పోవాలి, రావాలి. జై తెలుగుదేశం. జై జై తెలుగుదేశం. జై జై అమరావతి. జై అమరావతి. జై జై అమరావతి. అరచనోబ నాయకత్వం. అరచనోబ నాయకత్వం. జై అమరావతి. జై అమరావతి. జై అమరావతి. జై అమరావతి. అరచనోబ నాయకత్వం. అరచంద్రబాబు నాయకత్వం. అరలోకేష్ నాయకత్వం. ఈ రోజు మన పోరాటం చేస్తున్నాము. ఇప్పుడు ఈ రాష్ట్రమే దొంగ రాజ్యం రాష్ట్రం అయిపోయింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి వచ్చి ఇల్లు కట్టుకోమన్నాడు, ఎవరు కట్టుకోలే. అదే మరి ఈడు వచ్చినాడు, ఇల్లు కట్టుకుంటే ఎవరు కట్టుకోలేదు. అన్ని దోపిడీ రాజ్యంగా ఉంటుంది, కానీ మంచి రాజ్యం లేదు. ఈసారైనా అందరూ మనం అంతా కష్టపడి చేసి ఈసారిగా మనం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకు అందరికీ బాగా సంతోషంగా ఉంటా అని చెప్పి ఈ రాష్ట్రానికి సంతోషం కానీ డెవలప్మెంట్ అయ్యానికి కానీ అన్ని దానికి మన చంద్రబాబు వస్తేనే మనకు రాష్ట్రం బాగుపడుతుంది కనుక అనుకుని నేను ఈరోజు అందరూ చెప్పేది ఏంటంటే ఈ పద్దెని కానీ వచ్చే ఎలక్షన్ కానీ అందరూ మనం కష్టపడి మనం గెలుచుకుంటే మనకు కూడా బాగుంటుంది, రాష్ట్రానికి బాగుంటుంది, మనకు బాగుంటుంది. అటుని ఈరోజు ఈ సందర్భంగా తెలుసుకొని ఈ అవకాశం ఇచ్చేదానికి ధన్యవాదాలు. మరి మనందరం కూడా ఈ 2.5 సంవత్సరంగా ఏ విధంగా పరిపాలన జరుగుతుందనే దాని మీద మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే న్యాయ పద్ధతికే కానీ లేక మంచి పరిపాలన కానీ ఈ 2.5 సంవత్సరంలో ఎక్కడ కూడా జరగలేదు. మనందరం కూడా గమనించాల్సిన విషయం, మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. మరి ఏ విధంగా పరిపాలిస్తున్నారు, ఏ విధంగా ఈ యొక్క న్యాయ పద్ధతిలో పోకుండా మనందరం తెలుసు. ఊర్లో ఉండి ఒక పంచాయతీ చేస్తే కూడా ఒక న్యాయంగా చేయాలి. అదేవిధంగా ఒక మండలం కానీ, ఒక జిల్లా పరిషత్ కానీ, అదేవిధంగా స్టేట్ కానీ ఏదైనా కానీ ఒక న్యాయ పరిపాలన అనేది ఉంటే అందరు ప్రజల్లో అన్ని గ్రామాల్లో కూడా న్యాయ పరిపాలన ఉంటుంది. కాబట్టి అది గాడి తప్పింది కానీ ఆ విధంగా పోయేదానికి కారణాలు కూడా మనలో కూడా చాలా కారణాలు వచ్చాయి. అది ఏ విధంగానైనా కానీ మరి మనం ఇప్పుడు చూసేదాన్ని బట్టి అందరూ కూడా ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకుంటే మన యొక్క చంద్రబాబు నాయుడు పరిపాలన 4 సంవత్సరాలు పరిపాలించాడు, ఏ యొక్క మచ్చ లేకుండా కూడా పరిపాలించాడు. అందరికీ కూడా మనకందరికి కూడా తెలిసిందే. ఆ విధంగా మనం కష్టపడి ముందుకు పోవాలని కోరుకుంటూ అందరి అందరి కూడా మరొకరి ధన్యవాదాలు.